हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल एनएस किचन तेलुगु मन रेसीपी वच्चेसि चाला सॉफ्ट गा उंडे मैसूर पाक नी एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। दीनिलो मनं कोंचें कूडा नेय्यि अनेदि याड चेयमंडि, कानी टेस्ट मात्रं चाला बागुंटुंदि। दीनि तयारी विधानं चूद्दां। स्टव आन चेसि ओक कडाई पेट्टि दानिलो ओक कप्पु पंचदार, हाफ कप नीळ्ळु पोसि मंट मीडियम फ्लेम लो उंची पाकान्नी मरिगिंचुकोवाली। मरोक पोय मीद 350 ml वरकु आयिल तीसुकोनी बागा हीट चेयाली। इक्कड चूसर कदा पाकं बागा मरिगी लाइट गा तेग पाकं वस्ते चालू सरिपोतुंदी। ఒక కప్పు పంచదారకి 2/3 కప్ శనగపిండి తీసుకున్నాను। శనగపిండి వేసి పాకంలో బాగా కలిసేలాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి। నేను ఇక్కడ తీసుకున్న శనగపిండికి 1 కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుందండి। ఇంకొంచెం స్వీట్ తినే వాళ్ళకైతే కప్పుం పావు వరకు పంచదార వేసుకోవచ్చు। శనగపిండి పాకంలో బాగా కలిసిన తర్వాత మరుగుతున్న నూనెని తీసుకుని కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ ఉండాలి। ఇలా ఒక్కొక్క గరిటె నూనెని వేస్తూ కలుపుకుంటూ ఉండాలి। దీన్ని కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలండి, ఎక్కడ కూడా వదిలేయకూడదు। ఒకవేళ అలా వదిలేస్తే కింద అడుగు పట్టేస్తుంది। ఇలా కొద్ది కొద్దిగా నూనెని యాడ్ చేస్తూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి। నేను ఇక్కడ మైసూర్ పాక్ ని మొత్తం నూనెతోనే చేస్తున్నానండి, మీరు కావాలి అనుకుంటే సగం నూనె సగం నెయ్యినైనా తీసుకోవచ్చు। మనం తీసుకున్న నూనె క్వాంటిటీ మొత్తం దీనికి పడుతుంది అనేదేం కాదండి। ఎప్పుడైతే ఈ బ్యాటర్ అనేది కడాయి నుండి సెపరేట్ అవుతుందో అప్పుడు నూనె పోయడం ఆపేస్తే సరిపోతుంది। ఇక్కడ చూసారు కదా, ఇది కడాయి నుండి సెపరేట్ అవుతుంది, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యిని కాని నూనెని కాని రాసి దీన్ని ఆ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। प्लेट की ट्रांसफर चेसुकुन्न तर्वात ओक स्पून तो पैन नीट गा वच्चेलागा सेट चेसुकोवाली। कोंचेम चल्लारिन तर्वात मीकु नच्चिन शेप लो ओक नाइफ तीसुकोनी घाट पेट्टुकोंडि। चल्लारिन तर्वात रिमूव चेयडानिकि चाला ईजीगा उंटुंदि। मैसूर पाक पूर्तिगा चल्लारिन तर्वात तीस्ते चक्कगा मंचि शेप लो नीट गा वस्तुंदि। ఇంతేనండి ఎంత టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ। ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు। ఇంగ్రీడియన్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।